Ajilalo, Mutapadina, Sahakara Checker, Karmakaram Parsiti Yenti. Redwella Mudununchi, Mutapadina, Yi Karmakaram Terpinchalantu, Kondaru Raithulu, High Court Low Fetition Kuda Dakal Chega, High Court Low Raithulu Konakulanga Tirpuachindi. Aite Yi Karmakarani, Apati Praputum, Private to Yachamanianiki Amivedamto, Idi Mutapadinti. Apatinunchi, Court Low, Casal Mundatamto, Private Rankumlo Kuda, Idi Techkoletu. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో సహకార చక్కెర కర్మాగారం ఉత్పత్తి నాణ్యతల్లో రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉండేది. సుమారు 13 మండలాల రైతులు ఈ కర్మాగారానికి చెరుకును తరలించేవారు. తద్వారా రైతులకు మంచి ఆదాయంతో పాటు కొన్ని వేల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి దొరికేది. కాని ఆధునికీకరణ పేరిట ఈ కర్మాగారం పతనానికి శ్రీకారం చుట్టారు. చక్కెర కర్మాగారానికి కోట్ల రూపాయల విలువైన కొత్త యంత్రాలను అమర్చాక అటు ఉత్పత్తి ఇటు నాణ్యత రెండూ తగ్గిపోవడంతో పరిశ్రమ ఒక్కసారిగా నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును రుణంగా పరిగణించి నష్టాలను అధికంగా చూపించడం ద్వారా కర్మాగారం అమ్మకానికి రంగం సిద్ధం చేశారు. మన ఆంధ్రప్రదేశ్ మండలం మా వందంగిలో చెరుకు పంటను బాగానే పండించేవారం. 2003లో షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది. మూతపడిన తర్వాత మా గ్రామానికి చెందిన రైతులే కాకుండా మా గ్రామం చుట్టుపక్కల మా ఆమరాస మండలం చుట్టుపక్కల మా జిల్లాలో ఉన్న రైతులందరూ కూడా వలస వెళ్ళిపోవాల్సి వస్తుంది. షుగర్ ఫ్యాక్టరీ ఉండేటప్పుడు చాలా బాగా ఉండేది. పండుగ అనగా పబ్బాలు అనగా అన్నీ చాలా బాగా జరుపుకునే వాళ్ళం. షుగర్ ఫ్యాక్టరీ మూసిన తర్వాత సరైన ఆదాయం లేక సరైన ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగ సమస్య కూడా పెరిగిపోయింది. ఇక సంస్థ ప్రతినిధులు ప్రభుత్వ పెద్దలు జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో రైతులంతా ఫ్యాక్టరీని ప్రైవేట్ పరంగా చేయడం తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా ప్రభుత్వం కర్మాగారాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు ముందుకు వెళ్లింది. 2003లో ఓపెన్ బిల్డింగ్ ద్వారా అంబికా లామినేషన్ సంస్థ ఫ్యాక్టరీని దక్కించుకుంది. అయితే ఫ్యాక్టరీ తెరిపించేందుకు యాజమాన్యం శ్రద్ధ చూపకపోవడం, కొందరు రైతులు కర్మాగారాన్ని తిరిగి సహకార రంగంలోనే నడిపించాలని హైకోర్టును ఆశ్రయించింది. ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయడం జరిగింది. అది అంబికా లామినేషన్స్ అని జిఎంఆర్ కంపెనీ వాళ్ళ సిస్టర్స్ కంపెనీ, అది అంటే సిస్టర్ కన్సర్న్ కంపెనీ అది. సో వాళ్ళకి అమ్మేయడం జరిగింది. ఆ అమ్మడం అనేది కూడా వ్యతిరేకం అని చెప్పేసి ఇక్కడ రైతులందరూ కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు 2016లో ఒక తీర్పు ఇచ్చింది, కోఆపరేటివ్ సొసైటీల తాలూకు ఆస్తులను అమ్మే హక్కు ప్రభుత్వాలకు లేదు అని. సో ఆ తీర్పు ఇచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు తీర్పుని కూడా వ్యతిరేకించి ఏపీఐసీకి అప్పచెప్పడం జరిగింది. దానికోసం ఒక 162 జీవో అనేది ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఈ వ్యవహారం కోర్టులోనే నలుగుతుంది. 2004 ఎన్నికల నాటి నుంచి ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న హామీతో పార్టీలు పబ్బం గడుపుతూనే ఉన్నాయి. ఇప్పటి ప్రభుత్వమైన ఫ్యాక్టరీని తెరిపించి తమ ఉపాధిని కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.